గుట్టల నాసరా చేసుకొని బ్రహ్మాండంగా రూపకల్పన చేసినాం. కరివైన గుట్టల మీద నేను అక్కడ ఆలయ వెంకటేశ్వర రెడ్డి గారు 3 రోజులు దిగినాం ఆ గుట్టలలో భూములు తక్కువ పోవాలని చెప్పి ఆ విధంగా చేసినాం. ఇలా పంపులు అయిపోయినాయి, రిజర్వాయర్లు అయిపోయినాయి, ఆల్మోస్ట్ కాలువలు దవ్వాల్సింది. ఆ పనులన్నీ కూడా చేసుకుంటాం. నేను ఒక్కటే మాట మిత్రులు మనవి చేసేది, ఇవాళ కూడా కనీసం ఇప్పుడన్నా ఇంత దెబ్బతిన్న పాలమూరు, పాలమూరుకు వీళ్ళు అడ్డం తలిగితే ఈ జిల్లాలో ఉన్న నాయకులే కేసులేస్తే దాన్ని ఇప్పుడు అక్కడ పెండింగ్ పెట్టి చక్కచక్క ఉరికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి నెట్టెంపాడు జూరాల సంగమండ రిజర్వాయర్ భీమా ప్రాజెక్టు కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్లను కంప్లీట్ చేసుకున్నాం. దాంతోనగా 8-10 లక్షల ఎకరాలకు వచ్చినది. కేఎల్ఐ ప్రాజెక్టు కూడా గోకియాడ పెండింగ్ పెడితే దాన్ని కూడా నేను 4 మాటలు వచ్చి చూసి కంప్లీట్ చేసుకున్నాం. ఇలా పాలమూరు ఎత్తిపోతలు కూడా మీ అందరి ఆశీర్వచనంతో భగవంతుని దయతో విజయం సాధించినాం. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి కానీ మరొకరికి కానీ ఆంధ్ర ప్రజలకు కానీ, మాకు మీ నీళ్ళు అవసరం లేదు, మేము ఎవరి సొమ్ము దోసుకోదలుచుకోలేదు, మా వాటా మాకు చెప్తే దాని ప్రకారం మేము బాగా చెప్తా నీళ్ళు తీసుకుంటాం, మేము బతుకుతామని మనవి చేస్తున్నాం తప్ప మంది సొమ్ము మేము అడుగుతలేం. తెలంగాణ ఆనాడు అడగలే, ఈనాడు అడగలే, ఏనాడు కూడా అడగలే. కాబట్టి బీజేపీ నాయకులకు సిగ్గు లజ్జ ఉన్నట్టయితే ఇవాళ నేను ఇంత చెప్పిన తర్వాత కూడా ముందు పోయి మీరు మీ ప్రధానమంత్రికి చెప్పి మా మొత్తానికి మా పాలమూరు మా కృష్ణా నది బాటా నీళ్ళు తేల్చాలి, మీరు ఇవ్వండి ట్రిబ్యునల్కి ఇవ్వండి అని చెప్పి అక్కడ పోరాటం చేయాల్సింది. పోయి కేసీఆర్ కట్టడం జెండా పడుకున్నకి ఎత్తరా, జెండా పడుకున్నకి ఎత్తారు. నా ఎంబడి మీరు 100,000 మంది ఉన్నారు, దమ్మని మీరు ఊరేస్తే నశం కింద అవుతారు వాళ్ళు. అది పెద్ద సమస్యనా? మనకు ఊదేరాదా? కానీ మనకు సంస్కారం ఉంది, మర్యాద ఉంది, పద్ధతి ఉంది, ఓపిక ఉంది. మనం గవర్నమెంట్లో ఉన్నాం, బాధ్యతలో ఉన్నాం, పనులు చేసుకుంటున్నాం, ఆకలితో ఉన్నాం, వలసలు పోయిన వాళ్ళం, ఆగమైన వాళ్ళం. కాబట్టి ఇవాళ ఇప్పుడిప్పుడే ముఖాలు తెల్లబడతా ఉన్నాయి. మీ అందరూ చూస్తూ ఉన్నారు, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కొంత రైతు బంధు పెట్టుకున్నాం, కొంత రైతు బీమా పెట్టుకున్నాం, 24 గంటల ఉచిత కరెంటు పెట్టుకున్నాం, ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం, సామాన్యులను పెన్షన్ ఇచ్చి ఆదుకుంటా ఉన్నాం. ఒక ముందు 1,000 రూపాయలు ఇచ్చుకున్నాం, తర్వాత 2,000 ఇచ్చినాం. మన ఆర్థిక పరిస్థితి ఎట్టట పెరిగితే అట్టట చేసుకుంటూ పోయినాం. మొట్టమొదటి నేను యుద్ధం చేసింది కరెంటు మీద, మంచినీళ్ల మీద కరెంటు విజయం సాధించిన అద్భుతంగా ఇలా నల్గొండ జిల్లాలో వచ్చే 4,000 మెగావాట్ల పవర్ వచ్చేస్తే తెలంగాణ సర్ప్లస్ స్టేట్ అయిపోతుంది. మన కరెంటు కొరత వచ్చే సమస్య ఉండదు కాక ఉండదు. దాని తర్వాత మంచినీళ్ళ మీద యుద్ధం చేసినాం. మిషన్ భగీరథ, ఇదే శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొని బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంతో పాటు యావత్ రాష్ట్రంలో గిరిజనులు ఆదివాసులు ఉండేటువంటి గోండు గూడాలలో, కోయ గూడాలలో, లంబాడి తండాలలో 15 ఇండ్లున్న ఊళ్ళో కూడా ప్రతి ఇంటికి నల్లా పెట్టి భగీరథ నీళ్ళు ఇచ్చుకుంటా ఉన్నాం. ఇలా ఇండియాలో ఎక్కడ కూడా లేదు. ఇలా తలమాసినోడు, నెత్తుమాసినోడు, తలకాయ లేనోడు ఏదేదో పైచెప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, కష్టపడి మీరు నా మాటను విశ్వసించండి, నన్ను ఆశీర్వదించండి. నేను ఎంపీకి నిలబడితే గెలిపించండు. తెలంగాణ మిమ్మల్ని అందరూ నేను గెలిపించిన, నేను నా ప్రాణాలు అడ్డం పెట్టి సావు నోట్లో తలబెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఒకటి ఒకటి కరెంటు, మంచినీళ్లు, సాగునీళ్లు పరిష్కారం చేసుకుంటూ మన పేదలను కాపాడుకుంటూ వృద్ధులను కాపాడుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ రాగానే ఆగమాగం గంటలు పట్టుకొని వస్తారుగా. మేమే చేసినాం, మేము 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం. 70 ఏళ్ళు ఏడ్చిన పాలమూరు ఆనాడు ఎవడు పట్టించుకోలేదే? తెలంగాణను ఉడగొట్టింది ఎవడు? ఇదే కాంగ్రెస్ వాడు కాదు. తెలంగాణను ఉద్ధరిస్తా నేను దత్తత తీసుకున్నానని చెప్పి పునాది రాళ్ళు వాతి ప్రాజెక్టు పెండింగ్ పెట్టింది ఎవడు? ఇదే తెలుగుదేశం ఆనాడు చంద్రబాబు నాయుడు కాదా? ఎవరన్నా మనకు సాయం చేసినరా? మనం ఏడిచిన్నాడు, మనం వలస పోయినాడు, మన జిల్లా మొత్తం బొంబాయి బస్సులకు ఆలవాలమైనాడు, ఆగమగమైనాడు, ఎవరన్నా పట్టించుకున్నారా? ఇవాళ మనం కొట్లాడుకొని మన రాష్ట్రం తెచ్చుకొని ఇవాళ అప్పుడప్పుడు చిన్న చిన్న ముఖం తెల్లగైతా ఉన్నాం, కొద్ది కొద్ది బాగుపడతా ఉన్నాం. మళ్ళా ఆగమైతే గోసపడతాం. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటి.